పెట్టిండు.
శ్రీరాముడు తండ్రిరా, సీతామణ తల్లిరా, yeah.
తిరుపతి సాయిబాబా గారు బాధ మాట్లాడుతూ మీ అందరికీ సాయిగా చెప్తున్నాను. స్వామి వారి సన్నిధిలోకి రాగలిగారు. ముఖ్యంగా మన ముందు కనబడకపోయినా అందరి హృదయాలలో ఆ స్వామి యొక్క రూపం ప్రతిష్ఠించుకొని ఉన్నారు. సాయి అంటే ఓడి అని పలకడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు అందరికీ విన్నట్టు ఉన్నారు. అనడానికి సాక్షి ఏమిటి అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బాబా వారు భౌతికంగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు, అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి భావన వాళ్ళందరినీ ముందుకు నడిపిస్తుంది. అందులో భాగంగా మనకు ఏదో జన్మలో ఏషమాత్రమో పుణ్యం మిగిలి ఉంది. అందుకే ఈ జన్మలో మనం కూడా స్వామి నామాన్ని పలకగలుగుతున్నాం, స్వామి రూపాన్ని చూస్తున్నాం. అసతు ఈ సాయి మందిరము ఇప్పటికి కూడా అదే విధంగా భక్తులంతా కూడా ఈ మందిరానికి వచ్చి వారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రపడుతున్నారు. అయితే శ్రీమాతలు ఎక్కువ ఉన్నారు, మా పురుష సోదరులు కొంచెం తక్కువ ఉన్నారు. వాళ్లకు సర్వముఖంగా బాబావారి యొక్క దీవెనలు జన్మదిన ఉండాలని కోరుతూ మనం ఇప్పటిదాకా ఎన్ని వాడలు తిరిగి వచ్చినాము, మనం ప్రతి సంవత్సరం తిరుగుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బాబావారి యొక్క ఫోటో పెట్టుకొని మనం వీధులన్నీ తిరిగి వచ్చాము. కాబట్టి మనం వీధులు తిరిగినప్పుడు ఎక్కడెక్కడ ఏ అనుభూతి కలిగిందో మనకు తెలియకపోయినా బాబావారు అన్నీ చూస్తున్నాడు. దానికి నేను ఒక పాట చదువుతా, మీరు చప్పట్లు కొట్టుకుని అంతే. సాయి భజన చేతము రండి ఓ భక్తులారా, సాయి భజన చేతము రండి. సాయి సాయి అనుచు మనము సందులన్నీ తిరుగుతుండ, సాయి సాయి అనుచు మన సందులన్నీ తిరుగుతుండ, సందు నుండి సాయి బాబా ముందు వచ్చి నిర్గతము రండి ఓ భక్తులారా, సాయి భజన చేతము రండి. మనకు కనబడలేడు సాయిబాబా, మనకు కనబడలేడు. మనమైతే అన్ని విధులు తిరుగుతున్నాం కానీ ఏ రూపంలో వచ్చిందో ఎట్టుచ్చిందో మనం చూస్తున్నాండి. మేళాలతోటి పాటలన్నీ తిరుగుతుండే, బ్యాండో మేళాలతోటి పాటలన్నీ తిరుగుతుండే, పల్లకిలో సాయిబాబా కిలా కిలా నవ్వుతుండే, పల్లకిలో సాయిబాబా కిలా కిలా నవ్వుతుండే. సాయి భజన చేతము రండి ఓ భక్తుల
మనము బాబా సోదరులు అందరు కూడా అన్ని వాళ్ళకు శ్రమకొచ్చి స్వామివారి యొక్క పల్లకిని మోస్తూ తిరుగుతుంటే స్వామివారి ఏమంటాడు, బాబు నేను ఇందులోనే ఉన్నా, ఈ మందిరంలోనే ఉన్నా, మీ దగ్గర ఉన్నా, మీ కొరకే వచ్చి. రాబోయే రోజులు మరి వచ్చే సంవత్సరం 100 సంవత్సరాలు మరి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడానికి పెద్ద ఎత్తున కమిటీ మరి కార్యక్రమాలు చేయాలి. నా వంతు సహాయ సహకారం కూడా నేను తప్పకుండా నేను చేస్తానని ఆ సత్యసాయిబాబా జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ మన అందరము కలుసుకున్నందుకు చాలా సంతోషంగా మరి సత్యసాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుని ఈరోజు ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నామంటే మనిషిగా పుట్టి భక్తుడిగా ఎదిగి మరి దేవుడిగా మనందరి మదిలో నిలిచిపోయిన సాయిబాబా జీవితాన్ని మనం తెలుసుకుంటే మనం కూడా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా ఉండాలి అనేది వారి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మరి అలాంటి బాబాను ఈరోజు ఇంత చక్కగా కొలుచుకోవడము అందరం భక్తులుగా ఎంతో సంతోషకరమైన ఈ సుదినం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక మనిషిగా పుట్టినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, తను చేసిన కార్యక్రమాలు కూడా పుట్టపర్తిలో కానివ్వండి, అనేక సేవా కార్యక్రమం ఒక పుట్టపర్తిలోనే కాదు ఎక్కడైనా కూడా సాయి నమ్మిన వారికి చాలా మంచి జరుగుతుందని మనకు వారి మందిరాలు వాళ్ళ ట్రస్టులు మరి ఆ భక్తులను కూడా ముక్తి మార్గాన సేవా మార్గాన నడిపించిన మరి సాయి, ఆ సాయిని ఈరోజు మనం కొలుచుకోవడం మరి మీ వైద్యం కానివ్వండి, విద్య కానివ్వండి, మరి నీరు కానివ్వండి, అన్ని రకాలుగా ఏ విధంగా సేవ చేయగలము, ఏ విధంగా మనం ఎవరికి ఏది కావాలనో అప్పుడు అలా సమకూర్చుతూ మరి భక్తులను కూడా ఆ దిశన ప్రయాణించేటట్టు చక్కగా బోధించి వారి ఆశీస్సులను పొందేటట్టుగా మనిషి జీవితంలో తప్పకుండా మానవ సేవయే మాధవ సేవ అని చూపించి ఆ మార్గాన నడిపించేటట్టుగా ప్రోత్సహించిన మరి సాయికి ఆ వారి ఆశీస్సులు కూడా మనందరి మీద ఉండాలని మరి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ పురా పట్టణంలో జీవిస్తున్న ప్రజలందరికీ కూడా ఆ సాయి ఆశీస్సులు ఉండాలని మనందరము కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరి ఆద్య సాయి పాదపద్మ పద్మములకు శిరస్సు వంచి నమస్కారం ఇస్తూ అందులో భాగంగా ఇది చరికాలం కాబట్టి ప్రతిసారి కూడా ఏ విధంగా పాటిస్తాను. ఈసారి దాంతోపాటుగా పిల్లలందరికీ ఒక 4 స్కూళ్ళల్లో షూ ఇవ్వడం జరిగింది ఈ బర్త్డే సందర్భంగా. ఒక 80 మందిని దుప్పటి వచ్చడానికి సిద్ధంగా ఉన్నాం, ఒకటి పిల్లలు వచ్చాము. ఇక్కడ 5కి అమృత కక్షాలు అంటే నిత్యావసర సరుకులు. ఆ తర్వాత ఒక పిల్లవాడికి 4.5 కోట్లకి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆయన మట్టిలో మాట్లాడి ఆ కుటుంబంలో చాలామంది పిల్లలు విద్యావంతులు ఉన్నారు. ఆ లక్ష్మణ్ కొడుకి గాంధీలో మెడికల్ సీట్ వచ్చింది. ఆ రోజు అడిగారు, మేడం మీరు సహకరించండి అని. వారి కారణాల వల్ల నేను సహకరించలేకపోయాను. ఈరోజు అతనికి కూడా కొంత డబ్బులు పైన సహాయాన్ని అందించడం జరుగుతుంది. కార్యక్రమం అంతా వెళ్ళిపోతుంది. మీరందరూ ఇంతే శ్రద్ధగా ఇంతే మౌనంగా ఉండి మాకు సహకరించి స్వామి ప్రసాదాన్ని స్వీకరించి మాత్రమే మీరు వెళ్ళగలరని, మీకు ఏదన్నా మేము ఇబ్బంది కలిగిస్తే సమన్వయంతో మమ్మల్ని క్షమించి ఏమిటంటే ఇంతమంది మన పిల్లల్ని ఎట్లా సాగాలని అనుకుంటామే, స్వామి సన్నిధిలో వచ్చారు ఎవరము అనుకో, దేవుడు లేడే మన కష్టం ఉందని అనుకో, ఏదో ఒక రూపంగా మనల్ని అనుకుంటాడు. అందుకు సాక్షి మీ అమ్మాయి రజిత కూతురవేణి రజిత చెన్నూరు.
లక్ష్మి. మొన్న బాల వికాసం నుంచి పొందించింది చెన్నూరు వెంకటి ఆరుపల్లి. ఖచ్చితంగా చేసి చూపిస్తాను మేడం. థ్యాంక్ యూ.